హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు ఎస్కే టూర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, కింద పార్ట్ లో డిప్రిషియేషన్ బేసిక్స్ అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బేసిక్స్ అనేది. ఈ పార్ట్ లో మనం జర్నల్ ఎంట్రీస్ డిప్రిషియేషన్ చూడబోతున్నాం. అసలు డిప్రిషియేషన్ లో ఏమేమి ఎంట్రీస్ ఉంటాయో అనేది నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. మెయిన్లీ త్రీ ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ ఎంట్రీస్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనది 2700 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ వన్, ప్రతి వెన్సడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ప్రతి వెన్సడే. దాంతో పాటు క్వశ్చన్ మధ్యలో గానీ చివరిలో గాని, క్వశ్చన్ మధ్యలో గానీ చివరిలో గాని 50 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. దానికి ఏంటి అంటే, రూల్స్ ఏంటి అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎలా చెప్పాలి, కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చి, ఆ వ్యక్తి అనేవాడు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, నా వీడియోకి లైక్ చేసి ఉండాలి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. జస్ట్ ఈ మూడు కండిషన్లు ఉంటేనే ఆటోమేటిక్ గా మీకు మీరు గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టు. ఎందుకంటే ఇది నేను పిక్ చేయను ఫ్రెండ్స్, ర్యాండమ్గా అయితే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. సో ఈ మూడు అయితేనే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే సెలెక్ట్ అవ్వదు. ఓకేనా, క్వశ్చన్ అనేది మధ్యలో గానీ చివరిలో గానీ అడుగుతాను ఫ్రెండ్స్. ఓకేనా, క్వశ్చన్ అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఆ కామెంట్ లో అది కరెక్ట్ అయితేనే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎందుకు పెడుతున్నానంటే ఫ్రెండ్స్, మీరు అసలు కాన్సెప్ట్ ని గ్రాస్ప్ చేసుకుంటున్నారా లేదా, అంటే పట్టుకుంటున్నారా లేదా, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా, అంటే నేను ఏమైనా చేంజ్ చేయాలా, అంటే ఏమైనా నా టాపిక్ ని ఇంకా టీచింగ్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా నేను ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది తెలియాలి ఫ్రెండ్స్ నాకు. అందుగురించి నేను ఇలా గేమ్ పార్టిసిపేషన్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. నాకు మెయిన్లీ లైక్స్ కావాలి ఫ్రెండ్స్, లైక్స్ చేస్తేనే నేను ప్రొసీడ్ అవ్వగలను ఫ్రెండ్స్, అంటే నా వీడియో మీకు నచ్చుతుందా లేదా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో క్వశ్చన్ అడుగుతాను. జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ వన్, ఏదైనా ఒక అసెట్ కొంటున్నాము అంటే ఎలా కొంటాం ఫ్రెండ్స్, త్రూ క్యాష్ గానీ త్రూ బ్యాంక్ అని కొంటాం ఫ్రెండ్స్. సో మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది, ఫస్ట్ అది అసెట్ వస్తుంది ఫ్రెండ్స్, అసెట్ వస్తుంది. సపోజ్ మనం అసెట్ అనేది సపోజ్ మిషనరీ అనుకుందాం ఫ్రెండ్స్, ఒక అసెట్ ని. ఓకేనా, మిషనరీ అనుకుందాం. మిషనరీ అసెట్ వస్తుంది కాబట్టి మిషనరీ అనేది డెబిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు డెబిట్ చేయాలి, వాట్ కమ్స్ ఇన్ ఫ్రెండ్స్, ఏ రూల్ లోంచి ఫ్రెండ్స్, రియల్ అకౌంట్ లోంచి. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నాం ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఆ వీడియో చూడకపోతే పైన ఐకాట్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, అసెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మిషనరీని డెబిట్ చేయాలి ఫ్రెండ్స్. మిషనరీ అకౌంట్ అట సపోజ్ 1 lakh అనుకోండి. ఓకేనా, 1 lakh మిషనరీ కొన్నామంటే ఎలా కొంటాం ఫ్రెండ్స్, అప్పుగా కొనొచ్చు, లేకపోతే క్యాష్ ద్వారా కొనొచ్చు, లేదా బ్యాంకు ద్వారా కొనొచ్చు. సో ఓకే, నేను క్యాష్ కింద ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 cash, ఇది క్యాష్ ఎందుకు క్రియేట్ చేసాం ఫ్రెండ్స్, క్యాష్ అనేది రియల్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రియల్ అకౌంట్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్, ఎనీ అసెట్ గోస్ అవుట్, వాట్ గోస్ అవుట్ దట్ విల్ బి క్రియేటెడ్. ఓకేనా, దాన్ని క్రియేట్ చేయమంటుంది క్యాష్ ని. ఏదైనా అసెట్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, మనం అంటే ఇక్కడ బిజినెస్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం వేరు బిజినెస్ వేరు అని. మన దగ్గర నుంచి అసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, 1 lakh.
నారేషన్ లో బీయింగ్ అసెట్ పర్చేజ్ అని రాస్తాం. తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. లెడ్జర్ అకౌంట్స్ ఏమేమి ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్? ఒకటి మిషనరీ అకౌంట్, ఇంకోటి క్యాష్ బుక్ ఓపెన్ చేస్తాం. క్యాష్ బుక్ ఆల్రెడీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాష్ బుక్ చూడకపోతే పైన ఐకార్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిషనరీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. మిషనరీ అకౌంట్ డెబిట్ ఉందా ఫ్రెండ్స్, క్రెడిట్ ఉందా? డెబిట్ ఉంది. సో మిషనరీ అనేది డెబిట్ ఉంది. సో మనం డెబిట్ సైన్ ఆపోజిట్ ది టూ క్యాష్ అని రాసుకోవాలి. ఎంత రాసుకోవాలి అంటే 1 lakh rupees. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ ఏంటి ఫ్రెండ్స్? అసెట్ ని పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఫ్రెండ్స్. సెకండ్ ఎంట్రీ, ఇప్పుడు ఇది ఎంట్రీ ఫ్రెండ్స్, డిప్రిషియేషన్ ఎంట్రీ. డిప్రిషియేషన్ ఎంట్రీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అసెట్ అనేది ఎప్పుడు డెబిట్ నేచర్ ఫ్రెండ్స్, ఎందుకంటే అసెట్స్ అనేది డెబిట్ నేచర్, ఎందుకంటే అది అసెట్ కమ్స్ ఇన్ కాబట్టి. అసలు డిప్రిషియేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డిక్రీజ్ ద వాల్యూ, డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. అసెట్ అనేది డెబిట్ నేచర్, అసెట్ అనేది డెబిట్ నేచర్. దీని వాల్యూ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? క్రెడిట్ చేయాలి. ఏ ఎంట్రీతో క్రెడిట్ చేయాలి? డిప్రిషియేషన్ క్రెడిట్ చేయాలి. సో అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇంకో రకంగా చెప్పాలంటే డిప్రిషియేషన్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ఎక్స్పెన్స్ ఫ్రెండ్స్, ఎక్స్పెన్స్. సో డిప్రిషియేషన్ ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిట్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్, ఎందుకంటే నామినల్ అకౌంట్ ద్వారా నేర్చుకున్నాం. డిప్రిషియేషన్ అకౌంట్ అట ఏమి తగ్గుతుంది ఫ్రెండ్స్? అసెట్ అనేది తగ్గుతుంది. టూ మిషనరీ, ఓకేనా? మిషనరీ సపోజ్ 10,000 అనుకోండి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, అది ఇది క్యాల్కులేట్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మెథడ్స్ ఏమేమి ఉంటాయో ఆల్రెడీ మీకు కింద పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ పార్ట్ చూడకపోతే పైన ఐకాట్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ డిప్రిషియేషన్ అనేది మిషనరీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆపోజిట్ గా డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మిషనరీ అకౌంట్ ఉంది, డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మీకు లెడ్జర్ చెప్పాను ఫ్రెండ్స్, లెడ్జర్ ఒకవేళ చూడకపోతే పైన ఐకట్ల కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాం. డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్ గా ఈ డిప్రిషియేషన్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఈవెంట్ ఫ్రెండ్స్. ఈవెంట్ అంటే ఆఫ్టర్ ఇయర్ ఎండింగ్ నా మనం ఈ డిప్రిషియేషన్ క్లోజింగ్ స్టాక్ అనేవి క్యాల్కులేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మామూలుగా క్యాల్కులేట్ చేసేస్తే ఏంటి అంటే చూద్దాం ఫ్రెండ్స్. డిప్రిషియేషన్ అనేది డెబిట్ లో ఉంది ఫ్రెండ్స్, టూ మిషనరీ అని చెప్పి ఇక్కడ వేస్తాం ఫ్రెండ్స్ 10,000. ఓకేనా? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000 టూ బ్యాలెన్స్ బ్రౌట్ డౌన్. ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో ఎక్కిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. మిషనరీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆపోజిట్ ఏముంది? డిప్రిషియేషన్ ఉంది. క్రెడిట్ లో బై డిప్రిషియేషన్ అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్ 10,000. ఓకేనా? ఆటోమేటిక్ గా అసెట్ వాల్యూ ఏమవుతుంది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 90,000. 1 lakh. ఓకేనా? టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది నెక్స్ట్ ఇయర్ గానీ నెక్స్ట్ మంత్ గాని టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 90,000. ఈ 90,000 ఇక్కడ తీసుకురావాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ లో 1 lakh ఉండే అసెట్ సెకండ్ ఇయర్ లో ఏమైంది? 90,000 తగ్గిపోయింది. అంటే ఏమైంది? డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, దాన్ని డిప్రిషియేషన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా?
ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. ఏ క్వశ్చన్ ఫ్రెండ్స్? 50 రూపీస్ గేమ్. ఇవే రూల్స్ ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్ లో మనం వేయాలి ఆన్సర్ అనేది. కామెంట్ సెక్షన్ లో వేయాలి, లైక్ చేసి ఉండాలి, సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఓకేనా? మనకి పర్చేజెస్ అనేవి 4 టైమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్, 4 టైమ్స్. దాంట్లో రెండు చెప్తే చాలు ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అవుతుందో 2 చెప్తే చాలు, 4 చెప్పినా పర్వాలేదు. ఓకేనా? పర్చేజెస్ అనేది 4 టైమ్స్ క్రియేట్ అవుతుంది, కానీ అవి సేల్స్ కావు. ఓకేనా? సేల్స్ కావు. ఓకేనా? అది ఎప్పుడెప్పుడు అవుతుంది అనేది తెలియాలి. ఒకవేళ ఆ వీడియో మీకు కావాలి అంటే పైన ఐకాట్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కింద ఆన్సర్ లో కామెంట్ సెక్షన్ లో వేసేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే ఆ వీడియో చూసి ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ బై డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ బై డిప్రిసియేషన్ అకౌంట్ 10,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 80,000 మనకి ఈ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే బ్రాడ్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 80,000. ఓకేనా? తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం బై డిప్రిసియేషన్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో ఇయర్ ఎండింగ్ నే అమ్మే అనుకుందాం ఫ్రెండ్స్. 10,000 సమ్స్ లో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ కాబట్టి ఇలాగ ఫిగర్స్ లో చెప్తున్నాం ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసెట్ యొక్క వాల్యూ ఎంత అంటే ఫ్రెండ్స్, ఎసెట్ యొక్క వాల్యూ ఎంత అంటే 80,000 మైనస్ 10,000 ఎంత ఫ్రెండ్స్? 70,000 ఎసెట్ వాల్యూ 70,000. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్ చేసాం ఫ్రెండ్స్. సేల్ చేస్తే క్యాష్ గానీ బ్యాంక్ గానీ వస్తుంది ఫ్రెండ్స్. క్యాష్ గానీ బ్యాంక్ లో గానీ డబ్బులు పడతాయి. సపోజ్ క్యాష్ అనుకుందాం. ఓకేనా? సపోజ్ క్యాష్ అనుకుందాం. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్, ఎందుకంటే వాట్ కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంట్ లో నేర్చుకుందాం. 2 మిషనరీ అకౌంట్, ఎందుకంటే మిషనరీ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంది కాబట్టి గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసాం ఫ్రెండ్స్. ఇది కూడా రియల్ అకౌంట్ నుంచి నేర్చుకోండి. సపోజ్ 60,000 కట్టాం ఫ్రెండ్స్. 60,000 కట్టాం, అప్పుడు ఇక్కడ ఏం వేస్తా ఉంటా ఫ్రెండ్స్? బై క్యాష్ అని 60,000 వేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది పిఎండ్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రెండ్స్. పిఎండ్ఎల్ ఏమని రాస్తుంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ పిఎండ్ఎల్ 10,000. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? 80,000 అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇదే మనం 80,000 కమ్మం ఫ్రెండ్స్, 60,000 కాదు 80,000. 80,000 కమ్మం ఫ్రెండ్స్, అప్పుడు ఇదేమవుతుంది ఫ్రెండ్స్? 90,000 టూ పిఎండ్ 10,000. ఓకేనా? ఇది ఎట్లా వేస్తాం ఫ్రెండ్స్? పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ అని రాస్తుంది ఫ్రెండ్స్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ అని రాస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ప్రొఫార్మా కూడా ఎంతే ఫ్రెండ్స్. ప్రొఫార్మా అన్ని రేపు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఏం నేర్పించాను అంటే జర్నల్ ఎంట్రీ అండ్ పోస్టింగ్, లెగ్జర్ పోస్టింగ్ నేర్పించాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మిషనరీ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా? డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. నా వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, గేమ్ ఎవరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.